మీ పేరు? సాయినాథ్ రెడ్డి. సాయినాథ్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయ్యాయి రీసెంట్లో, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకోండి? అంటే ఇప్పుడు జగన్ అంటున్నారు కదా, కూటమికి యువత అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు, మరి కూటమి వస్తుందని చాలామంది బయట ప్రజలు చెప్తున్నారు, మరి ఎంతవరకు కూటమికి మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు సార్? చెప్పేది నిజమే, కానీ పల్లె రాజకీయం చూసుకుంటే ఎక్కువ జగన్కి ఎక్కువ. అంటే జగన్ చాలా మందికి ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు ప్రజల్ని అని అంటున్నారు కదా. సోమరిపోతం అంటే ఎట్లా అండి? ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు చాలా మందికి, కరోనా వచ్చింది, టూ ఇయర్స్ అయిపోయింది, ఆయన లాక్డౌన్ వచ్చాడంటే గ్రేటే కదా, అది కూడా ఆలోచించాలి. జగన్ పరిపాలనలో డెవలప్మెంట్ ఏమీ జరగలేదు కాబట్టి ఈసారి మార్పు కోరుకుంటున్నాం అంటున్నారు. అయితే మన చంద్రబాబు నాయుడు 3 సార్లు సీఎం అయినాడు, ఫస్ట్ సారి అయినప్పుడు కావచ్చు కదా, అప్పుడు అవ్వలేదే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే వాలంటీర్లకి 10,000 చేస్తాను. చాలా సార్లు ఇచ్చినారు, ఇంకా ఇంకా ఇవ్వరు, ఇప్పటికే చాలా సార్లు 3 టైమ్స్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాము మహిళలకు ఉచితంగా, ఉచిత బస్ సౌకర్యం పెడతాము, ఇలా గ్యారంటీలు కూడా ఇస్తున్నారు. ఆయనే చెప్తున్నాడు కదా సోమర్తనం చేస్తాను, ఆయన ఇచ్చినప్పుడు సోమర్తనం గారా అంటే 2 విధాలుగా ఉంటాయి, సోమర్తనం 1, సోమర్తనం 2 అని. అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు పిఠాపురంలో మనకి కొంచెం గట్టి పోటీ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి యువత అంతా సపోర్ట్ ఉన్నారు, వంగ గీత గారు కూడా స్ట్రాంగ్ లీడర్ అనుకోవచ్చు, మరి వారిద్దరిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అనుకోవచ్చు? వంగ గీత అని అనుకుంటాను, ఎందుకంటే ఆమె చిరంజీవి పెట్టినప్పటి నుంచి ఉండింది, చిరంజీవి కూడా ఆమెని ఎమ్మెల్యేగా చేశాడు ఒకసారి ప్రజారాజ్యం పార్టీకి, సో ఉండొచ్చు వంగ గీత వస్తా సపోర్ట్. మరి ఇప్పుడు మంగళగిరిలో చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు ఉన్నారు, ఆపోజిట్ పర్సన్ లావణ్య, సో వీళ్ళు ఇద్దరిలో మరి ఎవరికి ఎక్కువ మెజారిటీ రావు అది చెప్పలేమండి, మాకు తెలియదు. సో ఇప్పుడు జగన్ గారు కూడా చాలా ధీమాగా 175 అన్నాడు, మరి 175 రావు కానీ గెలి సీఎం పోస్ట్ మాత్రం ఆయనకి వస్తుంది.